ఆంధ్రాలో జగన్ ప్రభంజన గతంలో కన్నా పెరిగిన ఓటు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖాతాలు దాదాపు 24 నుంచి 25 ఎంపీ సీట్లు టైమ్స్ నౌ సర్వేలు వెల్లడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉందని ప్రత్యర్థులు కనీసం దాని దరిదాపుల్లో కూడా లేరని జాతీయ స్థాయి మీడియా సంస్థ టైమ్స్ నౌ పేర్కొంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ సాధించిన ఓట్ల శాతం కన్నా ఇప్పుడు ఆయన మరింత బలంగా ఉన్నారని ఓట్ల శాతం కూడా బాగా పెరిగిందని ఆ సంస్థ చేసిన సర్వేలు వెల్లడైంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 24 నుంచి 25 లోక్సభ సీట్లు సాధిస్తుందని ఆ సంస్థ చెబుతోంది. గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో 49.8% ఓట్ల షేర్ సాధించిన జగన్మోహన్ రెడ్డి 22 లోక్సభ స్థానాలు సాధించారు. అయితే ఈ 4 ఏళ్ల పాలనలో ఆయన మరింత ప్రజాభిమానం చూరగుని ఓట్ల శాతాన్ని 51.3% పెంచుకున్నట్లు, ఈ క్రమంలోనే లోక్సభ స్థానాలు సైతం 24 నుంచి 25 రావచ్చని ఆ సర్వే వెల్లడిస్తోంది. గత సర్వేల్లోనూ ఇదే తరహా ఫలితాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజాభిమానం మరింత పెరిగిందని గతంలో సర్వేలు చేసిన సంస్థలు కూడా వెల్లడించాయి. గతంలో టైమ్స్ నౌ, నవ్ భారత్ అనే సంస్థలు సంయుక్తంగా చేసిన సర్వేలు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 నుంచి 25 లోక్సభ స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేసింది. పొలిటికల్ క్రిటిక్ అని మరో సంస్థ ఇటీవల చేసిన సర్వే ప్రకారమైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 స్థానాలు ఉండగా అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49.5% ఓట్లతో 135 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తుందని, తెలుగుదేశం పార్టీ 38.5% ఓట్లతో 35 ఎమ్మెల్యే సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. జనసేన బీజేపీల కూటమికి దాదాపు 8% ఓట్లు దక్కుతాయని తేల్చింది. ఇక లోక్సభ స్థానాలకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్కు 21 స్థానాలు, తెలుగుదేశానికి 4 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఇక వీటితో పాటు పోల్ స్ట్రాటజీ గ్రూప్ అనే మరో సంస్థ చేపట్టిన సర్వేలు జగన్మోహన్ రెడ్డి ఓట్ షేర్ ఏకంగా 56% తేలింది. ఇక తెలుగుదేశానికి 37% ఓట్ షేర్ ఉండగా జనసేనకు దాదాపు 7% ఓట్లు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సర్వేలు ప్రజల నాడీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మళ్లీ జగన్మోహన్ రెడ్డికి బాజా భజంత్రీలతో అధికారం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అధికారం చేపట్టిన నాటి నుంచి పేదల సంక్షేమానికి ఒకవైపు పథకాలు అమలు చేస్తూనే మరొక వైపు అభివృద్ధి కోసం అటు సాగునీటి ప్రాజెక్టులు, పోర్టులు, విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన మార్పును సాధించే దిశగా జగన్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడం, పేదరికం తగ్గడం, సులభతరం వాణిజ్య విధానం అమలు చేసే విషయంలో ఏపీ ర్యాంకింగ్ గణనీయంగా మెరుగుపడటం వంటి సత్ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రంలో పేదరికం తగ్గడానికి సంక్షేమ పథకాలు అమలు, నేరుగా ఖాతాల్లోకి నిధులు జమ చేయడం వంటి చర్యలు బాగా దోహదపడినట్లుగా సర్వే సంస్థల అభిప్రాయ సేకరణలో తేలింది.